సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ బిర్యానీకి కావాల్సినట్టుగా మనం చికెన్ షాప్కి వెళ్ళి ఈ సైజ్ ముక్కలు కట్ చేపించుకొని వచ్చి షాక్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి పీసెస్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మరియు కారం తగినంత వేసుకొని మళ్ళీ దానికి సంబంధించిన మసాలాలు, గరం మసాలా ఒకటి, చికెన్ మసాలా ఒకటి వేసేసుకొని చూడండి, అది గరం మసాలా ఎవరెస్ట్ ప్యాకెట్ వాడుతున్నాం మనం, దాంట్లో వేసేసుకోవాలి. దాన్ని మంచిగా అటు ఇటు కలుపుకొని ఒక్కొక్క పీస్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా కింద మీద పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని, మనం మన దగ్గర పెద్ద గిన్నెలు లేవన్నమాట, అందుకే మనం కుక్కర్ గిన్నెలో వాడుతున్నాం. అందులో ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, పప్పు దినుసులన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకొని ఆనియన్స్, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూత తీస్తే అలా అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని అటు ఇటు తిప్పి ఒక్కొక్క పీస్ని అట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం గిన్నెలో ఉన్న ముక్కలు, అందులో ఉండే వాటర్ మొత్తం పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అందులో మళ్ళీ తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని టేస్ట్ చేయండి ఒకసారి. తర్వాత మూత తీయండి. తర్వాత లైట్గా కొత్తిమీర, పుదీనా ముందే కట్ చేసుకొని పెట్టుకుని పీసెస్ వేసుకొని ఇందులో ఆ లోపు మనం ఫ్రై చేసేసుకుందాం. మనం కుక్కర్లో పెట్టుకున్న రైస్కి ఆ 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది, అల్లా ఉండే అన్నీ అల్లేసేసేయండి గిన్నెల. అందులో వచ్చే సాల్ట్ వస్తుంది, టేస్టింగ్ సాల్ట్ అని, బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒకటి ఉంటుంది, తీసి గిరగిరగిరగిరా కలిపేస్తే అయిపోతుంది. చల్ మూత పెట్టుకున్నామా, దింపుకొని ఇందులో నుంచి అందులోకి పెట్టుకొని కదా కొత్తిమీర పుదీనా వేసుకున్నామా, మళ్ళీ పెట్టుకొని ఇగో ఇప్పుడు ఒకటి వస్తుంది ఎర్రది ఫుడ్ కలరు, కొద్దిగా వేసుకున్నామంటే కథం అయిన లుక్కే లుక్ అయిపోయింది. రెడీ బిర్యానీ, గుమ్మగుమ్మలాడే బ్యాచిలర్ చికెన్ బిర్యానీ. గార్నిష్ కోసం మనం ఆనియన్స్, క్యారెట్స్ కోసుకున్నాం, ప్లేట్లో పెట్టుకున్నాం, అయిపోయింది.